రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పదహారు మంగళవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి కన్య ఇంకా చంద్ర రాశి మకరం ఈరోజు తిది సప్తమి ముగింపు ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు ఆ తర్వాత అష్టమి ప్రారంభం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం పది గంటల వరకు అలాగే ఈరోజు దేవి నవరాత్రుల యొక్క వ్రత ఆరంభం కూడా అలాగే ఈరోజు నుంచి దేవి యొక్క మూడు రాత్రుల వ్రత ఆరంభం ప్రారంభం ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ముగింపు సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు అలాగే ఈరోజు యమగండం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తెల్లారి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం అంటే రాత్రి పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు వివిధ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేష రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ అవి అనుకున్న దానికన్నా కొద్దిగా ఆలస్యంగా మాత్రం సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి ఈరోజు మీరు చేసే ప్రతి ఖర్చుకు సంబంధించి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులను కొంటారు అలాగే ఈరోజు మీరు షాపింగ్ చేస్తారు అది మీకు సంతృప్తిని కలిగించుతుంది వ్యాపార రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా ఎదుగుదలను మీరు చూస్తారు మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది కానీ మీ తోటి వారికి సంబంధించినటువంటి పని మీరు చేయవలసి వస్తుంది అలాగే అనవసరమైనటువంటి ఒత్తిడిని ఈరోజు మీకే మీరు స్వయంగా స్వీకరిస్తారు అందుకే ఈరోజు మీరు ముందుగానే జాగ్రత్త పడటం మంచిది అలాగే మీ మొహమాటం కారణంగా ఈరోజు మీరు మీకు సంబంధం లేని పని కూడా చేయవలసి రావచ్చు అలాగే కారణం లేకుండానే ఈరోజు మీరు ఎదుటి వారితో ఒక విషయానికి సంబంధించి వాగ్వివాదానికి దిగుతారు మీ భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు అయితే ఒక విషయానికి సంబంధించి ముఖ్యంగా మీ భవిష్యత్తు లక్ష్యాలకు సంబంధించి ఒక విషయంలో మీ భాగస్వామితో మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఇప్పటివరకు మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను మీరు వింటారు అలాగే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి పనిని ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన కాలం అలాగే ఇప్పటివరకు మీకే మీరు లోపలనే బాధపడుతూ ఉన్నటువంటి ఒక విషయానికి సంబంధించి ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరితో కూడా మీరు పంచుకోనటువంటి ఇంకా మీలో మీరే మదన పడుతూ వస్తున్నటువంటి విషయాలను ఈ రోజు మీరు మీ దగ్గర బంధువులతో పంచుకుంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అయితే నూతనంగా పెట్టుబడులను మాత్రం ఈ రోజు మీరు పెట్టకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మీకు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి ఇంకా అవి అనుకున్న ఫలితాలను అందించకపోవచ్చు కూడా ఆదాయ ఈ ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగానూ ఉంటుంది ఈరోజు మీరు చేసే ప్రతి ఖర్చుకు సంబంధించి కూడా ఒకరికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ముఖ్యంగా ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను చేయబోతున్నారు అలాగే మీ ఇంటికి సంబంధించి నుంచి ఇంకా మీ దగ్గర వారికి సంబంధించి చాలా విలువైన వస్తువులను కొంటారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక చిన్న సమస్యను మాత్రం మీరు ఎదుర్కోవలసి రావచ్చు అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చాలా వరకు వరకు కూడా రిలాక్స్గా ఉన్నప్పటికీ కూడా ఒక కష్టతరమైన సమస్యను మాత్రం ఎదుర్కోబోతున్నారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే వారితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది ముఖ్యంగా ఇప్పటి వరకు మీ భాగస్వామితో మీరు చెప్పకుండా ఉన్నటువంటి ప్రతి విషయాలను కూడా మీరు మీ భాగస్వామితో పంచుకుంటారు ఇంకా ప్రతి విషయంలో కూడా వారి యొక్క వారి యొక్క ప్రోత్సాహం ఇంకా వారి యొక్క సహకారం ఒక మీకు ఉంటుంది మీ కుటుంబ వ్యవహారాల పరంగా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మాత్రం వస్తాయి అయితే ఈరోజు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఉన్నటువంటి స్థితిని మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా మీరు చెప్పేటువంటి విషయాలకు సంబంధించి ఎదుటి వారి యొక్క స్పందన మీరు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు అయితే ఆ విషయంలో మీరు చాలా హోప్స్ పెట్టుకోవడం కూడా అంత మంచిది కాదు అలాగే ప్రతి విషయానికి సంబంధించి కూడా ఈరోజు మీరు చాలా పాజిటివ్గా ఆలోచించాలి అలాగే ప్రతి విషయాన్ని కూడా మీ దృష్టితో పాటు ఎదుటివారి దృష్టి నుంచి కూడా మీరు ఆలోచించాలి అలాగే ఏ ఒక్కరితో కూడా ఈరోజు మీరు పౌరుషంగా మాట్లాడకూడదు ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని ఎదుటివారు ప్రశ్నించినా కానీ మీరు ఆ సందర్భంలో నిదానంగా ఓపికగా ఉండండి తప్ప ఎవరితో కూడా పౌరుషంగా మాట్లాడకండి ముఖ్యంగా అది మీ బంధుత్వంపై ప్రభావం చూపించవచ్చు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈ రోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అలాగే నూతనంగా పెట్టుబడులను మాత్రం మీరు ఈ రోజు పెట్టకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచి మిథున రాశి మిథున రాశి వారు ఈ రోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ అవి మీకు ఎక్కువ ఒత్తిడిని కలిగించుతాయి అందుకే వీలైతే మీ దూర ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ఆదాయపరంగా పరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి కానీ మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈరోజు మీరు ధనం కోల్పోయే సూచనలే ఎక్కువ వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు ఊహించని విధంగా ఇంకా ముందుగా మీకు తెలియని కారణంగా ఈరోజు మీరు ధనంను కోల్పోయేటువంటి సందర్భాన్ని ఎదుర్కోవలసి రావచ్చు మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉన్నప్పటికీ ఒక విషయంలో మీరు చాలా అసంతృప్తిగా ఉంటారు ముఖ్యంగా మీకు తెలియనటువంటి తప్పుకు సంబంధించి ఈరోజు మీరు ఎదుటి వారి దగ్గర సంజాయిషి ఇచ్చుకోవలసి రావచ్చు అలాగే ఈ విషయంలో మీతోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం మీకు ఉండకపోవడం కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తుంది మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా వారితో మీరు ఎప్పటి నుంచి చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయాలను ఈ రోజు మీరు మీ భాగస్వామితో పంచుకుంటారు అలాగే ఏ విషయంలో కూడా ఈరోజు మీరు వారితో విభేదించరు ముఖ్యంగా ఒక విషయానికి సంబంధించి ఈ రోజు మీ భాగస్వామి చెప్పేటువంటి విషయాలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి కూడా మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూలమైన రోజు అలాగే మీ ఇంటికి సంబంధించి చిన్న చిన్న మార్పులను చేస్తారు ఇంకా ఎవరితో కూడా అసలు విభేదించరు ముఖ్యంగా ఒక సందర్భంలో మీరు చాలా మౌనంగా కూడా ఉంటారు అది మీకు ఎన్నో సమస్యల నుంచి బయటపడిస్తుంది అలాగే ఈ రోజు మీరు ప్రపంచాన్ని చాలా కొత్తగా చూస్తారు ఇంకా ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి అని అనుకుంటారు ఇంకా చాలా సందిగ్ధమైనటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మీరు బయటపడతారు ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు చాలా మంచిగా ఆలోచిస్తారు అలాగే ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను కలిగి ఉంటారు అలాగే మీ పెద్దల యొక్క సలహాను ప్రతి విషయంలో కూడా మీరు పాటించుతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈ రోజు మీరు గతంలో కొన్న షేర్స్ సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందుతారు అలాగే నూతనంగా పెట్టుబడులను ఈ రోజు మీరు పెట్టకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది కర్కాటక రాశి ఈ రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ ఈ ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగానూ వ్యయం తక్కువగానూ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు నుంచి మీరు పొదుపును ప్రారంభించడం మంచిది అలాగే ఈరోజు మీరు మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చాలా సంతృప్తిగా ఉంటారు అలాగే ఒక ముఖ్యమైనటువంటి పనిని ఈరోజు నుంచి మీరు అమలుపరచాలి అని అనుకుంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి చిన్న చిన్న మార్పులను చేస్తారు అలాగే మీ వ్యాపార పరంగా ఇప్పటివరకు ఉన్నటువంటి కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే మీ పదోన్నతికి సంబంధించి లేదా మీ వేతన పెంపుకు సంబంధించి ప్రయత్నాలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు అలాగే ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా మీరే మీరే పూర్ మీ పూర్తి పనిని పూర్తి చేయాలి అని అనుకుంటారు ఏ ఒక్కరి పైన కూడా అస్సలు ఆధారపడరు అయితే మీ ఉద్యోగపరంగా మాత్రం ఈరోజు మీరు ఊహించని ఖర్చును ఒకటి ఎదుర్కోబోతున్నారు అలాగే మీరు గతంలో చేసిన ఒక పనికి సంబంధించిన మన్ననలను ఈరోజు మీరు పొందుతారు అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు కానీ వేరొకరికి సంబంధించిన విషయాల గురించి ఈరోజు మీరు మీ భాగస్వామితో చర్చించడం మంచిది కాదు అలాగే ఒక విషయంలో ఈరోజు మీరు ఎదుటి వారిపై చూపించవలసిన కోపాన్ని మీ భాగస్వామిపై చూపించుతారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఎప్పటి నుంచో మీరు ఆతృతిగా ఎదురుచూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించిన ఫలితం మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగించుతుంది అయితే దాన్ని చూసి అసూర్య పడేవారు కూడా మీ దగ్గరలోనే ఉంటారు అందుకే జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయానికి సంబంధించి ఈరోజు మీరు చాలా చిన్న చిన్న అడ్డంకుల నుంచి బయటపడతారు అలాగే ప్రతి ఒక్కరితో కూడా ఈరోజు మీరు ఎవరితో కూడా విభేదించకూడదు ముఖ్యంగా ఈరోజు మీరు ఒక కష్టతరమైన సందర్భాన్ని ఎదుర్కోబోతున్నారు అలాగే మీ కుటుంబ విషయాలకు సంబంధించి ప్రతి విషయంలో కూడా మీరు కలిగజేసుకుని మీరే పూర్తి చేయాలి అని అనుకుంటారు అలాగే ప్రతి సిచ్యువేషన్ కూడా ఇతరులు మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా మీరు దానిని హ్యాండిల్ చేస్తారు ఇంకా ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా చాలా చకచక్యంగా వ్యవహరిస్తారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు సింహరాశి సింహరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఇంకా మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయం అవుతారు అలాగే ఈరోజు మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి ప్రయాణాలను చేయబోతున్నారు ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి ముఖ్యంగా ఈరోజు మీరు ఊహించుని ఖర్చులను ఎదుర్కోబోతున్నారు అయితే అంతే మీరు ఊహించుని విధంగా మీరు ధనాన్ని కూడా పొందుతారు లేదా మీరు చేయవలసిన ఖర్చులను మరొకరి ద్వారా అయినా సరే చెల్లింపులు అయ్యే విధంగా చేస్తారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపార పరంగా ఈరోజు మీరు ఎంత ఎక్కువగా కష్టపడితే అంత పెద్ద మొత్తంలోనే లాభాలను పొందగలుగుతారు అలాగే ఒక విషయంలో ఎప్పటి నుంచో అవుతుందో కాదు అనుకుంటూ వాయిదా పడుకుంటూ వస్తున్నటువంటి ఒక వ్యవహారంలో ఈరోజు మీరు శుభవార్త వింటారు మీ ఉద్యోగపరంగా మీకు కేటాయించిన పనిని మీరు పూర్తి చేస్తారు అలాగే మీ ఉద్యోగం పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు ఇంకా ఇంతకుముందు మీ ఉద్యోగానికి సంబంధించి మీకు తెలియనటువంటి చాలా విషయాలను ఈరోజు మీరు నేర్చుకుంటారు మీ భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఒక కొత్త బంధాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ఈరోజు మీరు ఉంటారు అలాగే మీ యొక్క ప్రతి ఫీలింగ్ని కూడా ఈరోజు మీరు మీ భాగస్వామితో పంచుకుంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఒక విషయంలో ఎదుటివారు మిమ్మల్ని మీ చేత బలవంతంగా మీరు చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేయించుతారు అలాగే మీ దగ్గర వారికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి ఈరోజు మీరు ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది అలాగే ఈరోజు మీరు ఎదుటి వారికి సంబంధించిన విషయాలలో అంత ఎక్కువగా జోక్యం చేసుకోకూడదు అలాగే ఈరోజు మీ మంచితనాన్ని ఇంకా మీ యొక్క తెలివితేటలను నమ్మి ఒక విషయంలో ఎదుటివారు మిమ్మల్ని న్యాయ న్యాయం చేయమని అడిగే సందర్భాన్ని మీరు ఎదుర్కొంటారు అయితే ఆ సందర్భంలో మీరు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు ముఖ్యంగా ఈరోజు మీరు చాలా రిలాక్స్గా కూడా గడుపుతారు అలాగే ఆ వ్యవహారానికి సంబంధించి మీరు లోపల చాలా సంతోషపడుతూ ఉంటారు కానీ పైకి మాత్రం చాలా గంభీరంగా వ్యవ మీరు వ్యవహరిస్తారు ఆ సమస్య పరిష్కార దిశగా మీరు ఈరోజు వారికి న్యాయం చేస్తారు అది మీకు ఎంతో సంతృప్తిని కలిగించుతుంది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు గతంలో ఉన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అయితే నూతనంగా పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు చూసుకోవటం మంచిది కన్యారాశి కన్యా రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలను మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అనుకున్న ఫలితాలను అందించకపోగా అవి మీకు ఎక్కువ ఇబ్బందిని కూడా కలిగించవచ్చు అలాగే మీ దూర ప్రయాణాల విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది అలాగే ఈరోజు మీరు ఖర్చు చేసేటువంటి ప్రతి రూపాయికి సంబంధించి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ముఖ్యంగా ఈరోజు మీరు దుబారా ఖర్చులే ఎక్కువగా చేస్తారు అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి షాపింగ్ కూడా చేస్తారు అలాగే ఒక విషయానికి సంబంధించి ఈరోజు మీరు ఎక్కువగా లోతైన ఆలోచనలను చేస్తారు ముఖ్యంగా మీకు రావలసి ఉన్నటువంటి ధనం అందక ఈరోజు మీరు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు గట్టి పోటీ ఉంటుంది అయితే చిరు వ్యాపారస్తులకు ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు చాలా కొత్త ఆలోచనలను చేస్తారు ఇంకా కొత్త వ్యక్తులతో పరిచయాలను ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా రోజువారీ లాగానే ఈరోజు కూడా మీ వ్యాపారానికి సంబంధించి చాలా బిజీగా ఉంటారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు చేసేటువంటి ఒక పని మీ యొక్క పనిని చాలా సులభతరం చేయబోతుంది అలాగే ఈరోజు మీరు మీ ఉద్యోగపరంగా ఒకే సమయంలో చాలా విషయాలకు సంబంధించి ఆలోచించుతూ ఉంటారు ఇంకా ఒక కష్టతరమైనటువంటి సందర్భాన్ని మీరు హ్యాండిల్ చేయబోతున్నారు మీ ఉద్యోగపరంగా ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు స్పష్టతను పొందడానికి ఎక్కువగా ఆరాటపడతారు మీ మీ యొక్క ప్రతి ఫీలింగ్ని కూడా పంచుకుంటారు అయితే కొన్ని సందిగ్ధ పరిస్థితులను మాత్రం ఎదుర్కోవలసి రావచ్చు ముఖ్యంగా ఒక విషయంలో మీ భాగస్వామి యొక్క మాట తీరు ఇంకా మీ భాగస్వామి దానిని వ్యతిరేకించే తీరు మీకు అంతగా నచ్చకపోవచ్చు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ఇంకా చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు అలాగే ఒక కొత్త వ్యక్తితో ఈరోజు మీరు పరిచయాన్ని ఏర్పరచుకోబోతున్నారు అలాగే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తుంచుకునేటువంటి పనిని ఈరోజు మీరు చేయబోతున్నారు ముఖ్యంగా ఆ పని ద్వారా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ప్రతి వ్యవహారానికి సంబంధించి కూడా ఈరోజు మీ కుటుంబ సభ్యులందరినీ కలుపుకుంటూ ఒక టీం వర్క్ లాగా పూర్తి చేయాలి అని అనుకుంటారు ఇంకా ప్రతి విషయంలో కూడా మీరు చాలా నిజాయితీ ఉంటారు ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విషయం అర్థమయ్యే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు భవిష్యత్తులో చేయవలసిన ప్రయాణాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు గతంలో కొన్న షేస్ సంబంధించి లాభాలను పొందుతారు అయితే నూతనంగా పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవటం మంచిది తులారాశి తులారాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి అయితే అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును కలిగించవచ్చు ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి ముఖ్యంగా ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేయడానికి కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపార ఉన్నతి కోసం ఇంకా మీ వ్యాపార విస్తరణ కోసం ఈరోజు మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీ పరంగా మీకు కేటాయించిన పనిని మీరు పూర్తి చేస్తారు అలాగే ఈరోజు మీరు మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యత ఇంకా మీ కుటుంబ వ్యవహారాల పరమైనటువంటి బాధ్యతను చాలా బ్యాలెన్స్డ్గా వ్యవ మీరు పూర్తి చేస్తారు అలాగే ఒక విషయానికి సంబంధించి నేను చేయగలను అనేటువంటి గట్టి నమ్మకం మీ రోజు మీరు మీలో పెరుగుతుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి మీపై నియంత్రణ చేసేటువంటి వారి నుంచి ఈరోజు మీరు బయటపడతారు ముఖ్యంగా ఒక అనుమానాస్పదంగా ఉన్నటువంటి సందర్భం నుంచి విషయం నుంచి ఈరోజు మీరు చాలా చకచక్యంగా తప్పించుకోగలుగుతారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా మీ భాగస్వామితో మీకు గతంలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలకు సంబంధించి మాట్లాడుకోవడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు అలాగే మీకు అర్థం కానీ చాలా విషయాలకు గురించి ఈరోజు మీరు మీ భాగస్వామితో మాట్లాడుతారు ముఖ్యంగా మీ భాగస్వామి తరఫు బంధువుల గురించి కానీ లేదా మీ దగ్గర స్నేహితుల గురించి కానీ ఇలా చాలా విషయాలకు సంబంధించి కూడా ఈరోజు మీరు మీ భాగస్వామితో మాట్లాడుతారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మీ కుటుంబ వాతావరణం మీకు చాలా నచ్చుతుంది అలాగే ఇంతకు ముందు కన్నా కూడా ఈ రోజు మిమ్మల్ని మోటివేషన్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అలాగే ఒక విషయానికి సంబంధించి ఈ రోజు మీరు చాలా త్వరగా ఆకర్షితులు అవుతారు అలాగే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ప్రతి విషయంలో కూడా మీరు చాలా స్పాంటిన్యూస్గా ఉంటారు అలాగే మీపై మీకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు మీరు చాలా విషయాలలో చాలా చాకచక్యంగా ఆలోచిస్తారు ఎదుటి వారు మీకు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు వింటారు అలాగే ఏ విషయంలో కూడా ఇంకా ఏ వ్యవహారంలో కూడా విరమం లేకుండా దానిని పూర్తి చేయాలి అని అనుకుంటారు అలాగే ఈరోజు మీరు మీ భవిష్యత్తుకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఈరోజు మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువగా శ్రద్ధ వహించాలి ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా మీరు అనుకున్న దానికన్నా ఇంకా మీరు ఊహించిన దానికన్నా మంచి ఫలితాలను మీకు అందిస్తాయి వృచ్చిక రాశి వృక్షిక రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ఇంకా మీ వ్యాపార పరంగా కుదుర్చుకునేటువంటి ఒప్పందాలు అన్నీ కూడా మీకు లాభాలను కలిగించుతాయి అయితే ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును మాత్రం కలిగించుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగానూ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు మీకు పెద్ద మొత్తంలోనే ఖర్చులు ఏమీ ఉండని కారణంగా మిగులు అనేది ఉంటుంది అలాగే ఈరోజు మీరు ముందు కన్నా కూడా ఎక్కువగా పొదుపును చేస్తారు అలాగే మీరు రేపటి అవసరాల కోసం ఈరోజు రోజు మీరు ధనాన్ని పొదుపు చేసి ఉంచుకుంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపారానికి సంబంధించి చాలా విషయాలలో మీరు ఇంతకు ముందు లాగా కాకుండా వేరొక విధంగా ఆలోచనలను చేస్తారు అలాగే ఇంతకు ముందులాగా మీరు ఎవరితో కూడా అస్సలు విభేదించరు అలాగే మీ వ్యాపార సంస్థలో చిన్న చిన్న మార్పులను చేస్తారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ ఉద్యోగపరంగా ఈరోజు మీ కింద స్థాయి మీరు ఇచ్చేటువంటి సలహా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే అది ఆ పనిని చాలా త్వరగా పూర్తి చేసే విధంగా కూడా ఉంటుంది అలాగే ఈరోజు మీరు మీకు సంబంధించిన పనులను చాలా అంకిత భావంతో పూర్తి చేస్తారు అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచనలను చేస్తారు మీ భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు కానీ మీ భాగస్వామితో మీరు మాట్లాడేటువంటి సందర్భంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా విభేదించేటువంటి సందర్భాలే ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రతి విషయంలో కూడా మీ యొక్క నమ్మకాన్ని ఇంకా మీ యొక్క అభిప్రాయాన్ని ఎదుటి వారు వినేలాగా చేయాలి అని కాకుండా ఎదుటి వారు చెప్పేటువంటి దానిని వింటాను నేను అనేటువంటి ధోరణి మీలో కనబడాలి అలాగే మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ప్రతి విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారు అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి మీ పెద్దల యొక్క సలహాలను అడుగుతారు అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఈరోజు దానికి సంబంధించి శుభవార్త వింటారు ఇంకా ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు చాలా స్పష్టమైనటువంటి ఆలోచనలు వచ్చిన తర్వాత మాత్రమే నిర్ణయానికి వస్తారు అలాగే ఈ రోజు మీరు కొత్త విషయాలను నేర్చుకోవాలి అని అనుకుంటారు ముఖ్యంగా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈరోజు మీరు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ మీ పనులను పూర్తి చేస్తారు అలాగే మీరు అడగగానే సహాయం చేసేవారు ఈరోజు మీ మీ చుట్టూనే ఉంటారు ముఖ్యంగా ఈరోజు అంతా కూడా మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు క్రీడారంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు ఈ రోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగాను వ్యయం తక్కువగాను ఉంటుంది అయితే మీరు అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఈరోజు మీరు మీ ఆదాయానికి మించిన ఖర్చులను ఎదుర్కోవలసి రావచ్చు అలాగే ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చాలా ఖచ్చితమైనటువంటి ప్రణాళికలను ఫాలో అవ్వడం మంచిది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉన్నా కానీ ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ముఖ్యంగా చిరు వ్యాపారస్తులకు ఈరోజు వారి వ్యాపారం చాలా సంతృప్తిని కలిగించుతుంది రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి రోజు లాభదాయకంగా ఉంటుంది మీ ఉద్యోగపరంగా రోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అయితే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయానికి ఈ రోజు మీరు వస్తారు ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు ఎదుటి వారి యొక్క సహాయం మీకుంటుంది అలాగే బయటి వారి యొక్క సహాయం కూడా ఈ రోజు మీకు అవసరమవుతుంది అలాగే ఈరోజు మీ ఉద్యోగపరంగా త్వరగా పనులు చేయాలి అనుకునేటువంటి సందర్భంలో ఇతరుల యొక్క సహాయాన్ని కూడా మీరు అడుగుతారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇంకా ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఇన్వాల్వ్ని మీరు అడుగుతారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు అయితే చాలా పన్నులకు సంబంధించి ఈరోజు మీరు విశ్రాంతి లేకుండా పన్నులను పూర్తి చేస్తారు అయితే ఆ తొందరపాటుతనంలో చిన్న చిన్న తప్పులు మాత్రం జరగవచ్చు అలాగే సామాజిక కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు ఇంకా కొన్ని ఇతరులు మెచ్చేటువంటి పనులను మీరు చేస్తారు ఈరోజు మీరు సంఘంలో ప్రత్యేక గుర్తింపును పొందుతారు అలాగే ప్రతి పని కూడా చాలా సులభంగా పూర్తి అవుతుంది అనేటువంటి గట్టి నమ్మకానికి మీరు వస్తారు అలాగే ఈ రోజు అంతా కూడా మీరు చాలా సంతోషంగా గడుపుతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే ఈరోజు మీరు గతంలో కొన్ని షేస్ సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులను ఈ రోజు కాకుండా మీరు మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది మకర రాశి మకర రాశి వారు ఈ రోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి అలాగే మీ వ్యాపార పరంగా మీరు కుదుర్చుకునేటువంటి ఒప్పందాలు మీకు లాభాలను కలిగించుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది ఊహించని ఖర్చులను ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు అలాగే మీరు చెల్లించవలసిన పన్నులు బాకీలు అన్నింటినీ కూడా చెల్లించుతారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా మీరు గతంలో చేసినటువంటి చెల్లింపులకు సంబంధించినటువంటి లాభాలను ఈరోజు మీరు పొందుతారు ముఖ్యంగా మీ యొక్క వ్యాపార అంకిత భావాన్ని మెచ్చు ఇతరులు ఈరోజు మీకు ప్రతి విషయంలో కూడా సహాయపడతారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది ఇంకా ప్రతి విషయంలో కూడా మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం మీకు ఉంటుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు చాలా కొత్త విషయాలను నేర్చుకుంటారు మీ భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ప్రతి విషయంలో కూడా వారు చెప్పేటువంటి మాటకు మీరు ప్రాముఖ్యత ఇస్తారు అలాగే వారు ఒక విషయంలో మీకు ఇచ్చేటువంటి సలహా ఎంతగానో మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు మీ పాత స్నేహితులను కలుసుకుంటారు అలాగే మీ కుటుంబ వాతావరణం మీకు ఆనందాన్ని కలిగించుతుంది ఇంకా కొత్త వ్యక్తులతో ఈరోజు మీరు పరిచయాలను ఏర్పరచుకుంటారు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒక ఉపయోగకరమైనటువంటి అగ్రిమెంట్ని ఈరోజు మీరు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తితో కుదుర్చుకోబోతున్నారు అలాగే ఒక విషయంలో ఈరోజు మీరు షరతులతో కూడినటువంటి పనిని చేయడానికి ఒప్పుకుంటారు అలాగే మీ సంతానానికి సంబంధించి ఈరోజు మీరు ఎక్కువగా దృష్టి పెడతారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు గతంలో ఉన్న షేర్స్కు సంబంధించి మిశ్రమ ఫలితాలను పొందుతారు అలాగే నూతనంగా పెట్టుబడులను ఈరోజు మీరు పెట్టకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును మాత్రం కలిగించుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది ఊహించని ఖర్చులు ఈరోజు మీ పొదుపుపై ప్రభావం చూపించబోతున్నాయి ముఖ్యంగా ఈరోజు మీరు షాపింగ్ కోసం ఇంకా మీ భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు ఇంకా మీ ఇంటికి సంబంధించి చాలా వస్తువులను తెస్తారు అలాగే ఇంటి కోసం అలంకరణ వస్తువులను కూడా కొంటారు అయితే ఈ రోజు మీరు చేసే ఖర్చులు ఏవి కూడా వృధా ఖర్చులు కాదు ముఖ్యంగా ప్రతిదీ కూడా అత్యవసరమైనటువంటి ఖర్చే వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార సంస్థలు మీరు చేయాలి అనుకుంటున్నటువంటి మార్పులను చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు ఇంకా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఇప్పటి వరకు వారి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తీరిపోతాయి రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు ఒక పెద్ద అచీవ్గా చెప్పవచ్చు ముఖ్యంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ని మీరు డీల్ చేయబోతున్నారు అది మీకు ఎంతో లాభాన్ని కూడా కలిగించుతుంది ఇంకా మీ ఉద్యోగపరంగా ఇంకా మీ వ్యాపార పరంగా ఈరోజు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు అయితే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీ పై స్థాయి వారితో చిన్న చిన్న విషయాలకు సంబంధించి అభిప్రాయ భేదాలు మాత్రం రావచ్చు అయితే ఈరోజు మీరు మీ ఉద్యోగపరంగా ఏ విషయంలో కూడా అస్సలు కాంప్రమైజ్ కాకూడదు ముఖ్యంగా మీరు చేయని తప్పుకు సంబంధించి ఈరోజు మీరు అస్సలు కాంప్రమైజ్ కాకూడదు ఉండదు అలాగే ఈరోజు మీరు కొత్త ప్రాజెక్టును అందుకుంటారు అలాగే ఒక విషయంలో ఈరోజు మీరు చాలా సాహసోపేతంగా వ్యవహరిస్తారు మీకు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఇంకా వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అలాగే వారి కోసం ఒక విలువైన బహుమతిని కొనుగోలు చేయబోతున్నారు ముఖ్యంగా వారికి ఇష్టమైనటువంటి మొబైల్ని కానీ లేదా జ్యువెలరీని కానీ ఈరోజు మీ భాగస్వామి కోసం మీరు కొంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ప్రతి విషయంలో కూడా మీరే ముందుగా కాంప్రమైజ్ అవుతారు అలాగే ఒక విషయానికి సంబంధించి ఈరోజు మీరు చాలా తక్కువగా అంచనా వేస్తారు అయితే అది మీ అంచనాలకు మించినటువంటి స్థాయిలో అది ఉంటుంది ముఖ్యంగా ఆ విషయంలో మీకే మీరు ఒప్పుకుంటారు కూడా అలాగే ఈరోజు మీరు ప్రతి వ్యవహారంలో కూడా చాలా నిజాయితీగా ఉంటారు ఇంకా ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరి యొక్క సహకారం ఉంటుంది ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు మ్యూచువల్ అండర్స్టాండ్తో ముందుకు వెళ్తారు ఈ విషయంలో కూడా మీరు నిరుత్సాహానికి గురికారు అలాగే మీ కుటుంబ సభ్యులను కూడా అస్సలు నిరుత్సాహానికి గురి కానివ్వరు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉండేలాగా మీరు జాగ్రత్త పడతారు అలాగే మీ స్నేహితులతో కూడా ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా మీ స్నేహితులతో ఈరోజు మీరు మాట్లాడేటువంటి విషయంలో ఒక ఆలోచన మీకు ఎంతగానో నచ్చుతుంది ముఖ్యంగా దానిని మీరు ఎక్కువగా నోటీస్ చేస్తారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అయితే నూతనంగా పెట్టుబడులను మాత్రం ఈరోజు మీరు కాకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది మీనరాశి మీనరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయపరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగానూ వ్యయం తక్కువగానూ ఉంటుంది అలాగే స్థిర ఆస్తి కొనుగోలు దుష్క ప్రయత్నాలు చేయడానికి ఈరోజు అనుకూలమైన రోజు అయితే ఎవరికైనా మీరు రుణం ఇవ్వటం మాత్రం ఈరోజు అంత మంచిది కాదు అలాగే వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అయితే మీ వ్యాపారానికి సంబంధించి ఈ ఈరోజు మీరు చిన్న చిన్న మార్పులు చేయవలసి వస్తుంది ఇంకా మీ వ్యాపార పరంగా మీరు ఎప్పటి నుంచో సమస్యగా భావించినటువంటి దాని నుంచి మీరు బయటపడతారు అలాగే ఒక చెల్లింపు విషయంలో ఈరోజు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ముఖ్యంగా ఆ చెల్లింపును ఈరోజు మీరు చేయకపోవడమే మంచిది కూడా మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అయితే ఒక మీకు తెలియనటువంటి ఇంకా ఒక కష్టతరమైనటువంటి సమస్య మాత్రం ఈరోజు మీకు ఎదురు కావచ్చు అయితే మీ అనుభవం కారణంగా ఇంకా మీ యొక్క బాధ్యతల పరంగా కూడా మీరు దానిని చాలా సునాయాసంగా పరిష్కరించగలుగుతారు మొత్తంగా కూడా మీ ఉద్యోగపర మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు ఒక విషయంలో ఎదుటి వారు గతంలో ఏ విధంగా చేశారో ఆ విధంగా చేయడానికి ఇంకా ఆ సమస్యను చాలా త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే మీరు వారికి గతంలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు అలాగే మీ భాగస్వామికి సంబంధించి ఒక విషయంలో మీరు చాలా ఆశ్చర్యపో కూడా మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ రోజు మీరు ప్రతి విషయం పట్ల కూడా దృష్టి పెడతారు అలాగే ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా దానిని పూర్తి చేయాలి అని అనుకుంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు అలాగే క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి